దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 10వ వచనము. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వారములోని 3వ రోజైన బుధవారము జరిగినదేమనగా, యేసు బేతనీయలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. శిష్యులు అది చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చుననిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని వారిని మందలించి, ఈ స్త్రీ నా విషయములో ఒక మంచి కార్యము చేసి నన్ను ఘనపరిచింది. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది కూడా ఘనపరచబడునని ఆశీర్వదించారు. ఈ సంగతిని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన దేవునిని ఘనపరుస్తున్నామా? లేక మన పనులు దేవునికి బాధను, ఆయాసమును కలిగిస్తున్నాయా? ఆయనను ఘనపరచు వారిని దేవుడు నిశ్చయముగా ఘనపరచి హెచ్చిస్తారు. 2వదిగా, ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించి ప్రధాన యాజకులకు యేసును 30 వెండి నాణెములకు అమ్మివేశాడు. యూదాను ఎంతో నమ్మిన యేసుకు ద్రోహం చేశాడు. ఆ తరువాత చేసిన తప్పుకు మనశ్శాంతి లేక ఆ ధనముతో పొలమును కొనుక్కుని చెట్టుకు ఉరి వేసుకుని తలక్రిందులుగా పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు. ఆ పొలమునకు అకెల్దమా అనగా రక్తపు భూమి అని పేరు పెట్టబడింది. యూదా చేసిన పని ద్రోహమైతే మరి ఈ రోజుల్లో మనలో అనేకులు ఈ లోక ఆశలకు లోనై పనుల భారం వలనో లేక ఇతరమైన కార్యక్రమాల వలనో మందిరాలను సైతం మానేసి దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి ఆయనకు ద్రోహం చేయట్లేదా? ప్రభువు మెప్పు పొందునట్లుగా మనము అన్ని విషయాల్లో నమ్మకముగా ప్రవర్తించి ప్రభువును ఘనపరుద్దాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ మెప్పు పొందునట్లుగా మీ దృష్టికి మంచి పనులు చేస్తూ మీకు నమ్మకముగా జీవించే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.